భారత సైనికుడిలో ధైర్యం ఎంత ఉంటుంది? శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు కళ్లల్లో భయం ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమే భారత వాయుసేన కమాండర్ అభినందన్ వర్ధమాన్. భారత మిగ్ విమానాన్ని నడుపుతూ పాకిస్తాన్ F-16 ని వెంబడించాడు అభినందన్. కానీ అభినందన్ నడుపుతున్న విమానాన్ని పాకిస్తాన్ సైన్యం పాక్ భూభాగంలో కూల్చివేయడంతో పారాచూట్ సాయంతో అభినందన్ కిందకు దూకాడు. ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యం అభినందన్ ని అదుపులోకి తీసుకుంది. చుట్టూ ఉన్న పాకిస్తాన్ సైన్యం అభినందన్ పై పిడిగుద్దులు గురిపిస్తున్నారు. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి, రక్తం కారుతుంది. కానీ అభినందన్ ముఖంలో బెరుకు లేదు, మనసులో భయమూ లేదు, కంఠంలో వణుకు లేదు, కంటి చూపులో చురుకు తగ్గలేదు. అతనిని చూస్తే అతని అణువణువు దేశభక్తితో ఎలా నిండిపోయి ఉందో అర్థమవుతుంది. అభినందన్ ని చూసి భారతీయుల మనసు దేశభక్తితో ఉప్పొంగిపోయింది. ది రియల్ హీరో అభినందన్ వర్ధమాన్ ఎవరు, అతడి కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయాలు తెలిస్తే ప్రతి భారతీయుడు రోమాలు ఖచ్చితంగా నిక్కబడుచుకుంటాయి. అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా తిరుపణవూరు. అతని తండ్రి కూడా ఎయిర్ మార్షల్ గా పనిచేశాడు, దేశానికి విశిష్ట సేవలందించారు. అభినందన్ విద్యాభ్యాసం ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్లో సాగింది. తండ్రి బాటలో నడిచి దేశభక్తిని పెంపొందించుకుని అభినందన్ కూడా ఎయిర్ మార్షల్ స్థాయికి ఎదిగాడు, దేశానికి సేవ చేస్తున్నాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే అభినందన్ భార్య తన్వి మెర్వాహా కూడా భారత వాయుసేనలో పైలట్ గా పనిచేశారు. కానీ మధ్యలోనే ఆమె పదవి విరమణ చేశారు. హెలికాప్టర్ రంగంలో ఆమెకు కూడా విశేష అనుభవం ఉంది. 10 ఏళ్ల పాటు హెలికాప్టర్ రంగంలో పనిచేసింది. 16 గంటలకు పైగా యుద్ద హెలికాప్టర్లను నడిపారు. ఇలా అభినందన్ కుటుంబం మొత్తం దేశ సేవకు అంకితమైంది. అభినందన్ దంపతులకు 2 పిల్లలున్నారు. మరణం ముందున్నప్పుడు మృత్యువు కళ్ల ముందు కదలాడుతుంటే నేను నా దేశ విషయాలను రహస్యాలను ఏమీ చెప్పను అని కరాఖండిగా శత్రువులకు చెప్పి దేశభక్తిని చాటిన విధానం చూసి ఆ భరతమాత కూడా గర్వంతో పులకించిపోతుంది. అభినందన్ క్షేమంగా రావాలని యావత్ భారతావని ముక్తకంఠంతో నినదిస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.